నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్ తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఆయా జిల్లాలో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంత్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రమాకాంత్ గారు. నమస్కారం సార్. చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్ పంపిణీ ఏ విధంగా సాగుతున్నది? ఆదిలాబాద్ జిల్లాలో కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. జిల్లాలో లాక్డౌన్ అమలు చేయడం, టీకాలు వేయించుకోవడం, కరోనా నిబంధనలు పటిష్టంగా అమలు చేయడంతో తగ్గుముఖం పట్టింది. వైరస్ నియంత్రణకు వైద్య ఆరోగ్య శాఖ ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహించారు. జలుబు, జ్వరము లక్షణాలున్న వారిని గుర్తించి వారికి మెడికల్ కిట్లు అందజేశారు. 997,000 ఇళ్లలో సర్వే చేసి 13,000 మంది అనుమానితులను గుర్తించి వారికి కిట్లు పంపించేశారు. ఇంటింటి సర్వే నిర్వహణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గత మార్చి నుంచి ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో 444,325 మంది అనుమానితులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 16,406 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ ఇతర కారణాల వల్ల 86 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో 36 యాక్టివ్ కేసులుండగా 6 రిమ్స్ ఆసుపత్రిలో, మిగిలిన 30 మంది హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లాలోని 29 వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా 1,32,000 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతుండగా చాప కింద నీరులా విషజ్వరాలు, మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో దోమల బెడద తీవ్రమైంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 54 కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. మరి జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉన్నతి పేరిట యువత నైపుణ్య శిక్షణ ఏ విధంగా సాగుతున్నది? ఉపాధి హామీ పథకంలో 100 రోజులు పనిచేసిన వారి కుటుంబాల నిరుద్యోగ యువతకు ఉద్యోగము, సుస్థిర జీవనోపాధి కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2018-19 ఆదిలాబాద్ జిల్లాలో 5,654 కుటుంబాలు 100 రోజులు ఉపాధి పనులు పూర్తి చేసుకున్నారు. వారిని డిఆర్డీ సిబ్బంది ఇళ్లకు వెళ్లి యువత వివరాలు సేకరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా యువతకు కంప్యూటర్ పరిజ్ఞానము, కుట్టు మిషన్, బ్యూటీ పార్లర్, మగ్గం వర్క్, ఫోటో, వీడియో, సెల్ ఫోన్ రిపేరింగ్, హౌస్ వైరింగ్ లో శిక్షణ ఇస్తారు. మరి కరోనా వ్యాప్తి నేపథ్యంలో చదువులు కాటంకం కలగకుండా గిరిదర్శిని పేరిట ఐటీడీఏ ప్రారంభించిన కార్యక్రమం ఏ విధంగా సాగుతున్నది? కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాలలు మూతపడ్డాయి. ఏజెన్సీలోని గిరిజన పాఠశాలల విద్యార్థులకు చదువులో ఆటంకం కలగకూడదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ గిరిదర్శిని పేరిట కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్ జిల్లా ఐటీడీఏ పరిధిలోని 3-10 విద్యార్థులకు గిరిదర్శిని స్టడీ మెటీరియల్ కిట్లను అందిస్తుంది. గిరిదర్శిని కిట్ లో పెన్నులు, పెన్సిల్, స్కేలు, కలర్ పెన్సిల్, ప్యాడ్, స్టడీ బుక్, వర్క్ బుక్ ఉంటాయి. విద్యార్థులు నెల రోజుల్లో పాఠ్యాంశాలు చదివి వర్క్ బుక్ లో హోంవర్క్ పూర్తి చేసి దాన్ని సంబంధిత ప్రధానోపాధ్యాయుడికి పోస్ట్ ద్వారా పంపాలి. ఇందుకు ప్రధానోపాధ్యాయుడి అడ్రస్ తో కూడిన కవర్ కిట్ లో పొందుపరిచారు. పోస్టల్ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఈ విషయంగా ఒప్పందం చేసుకున్నాయి. విద్యార్థులు పూర్తి చేసిన వర్క్ బుక్ ఆధారంగా వారి ప్రగతిని ప్రధానోపాధ్యాయులు నిర్ణయిస్తారు. బాగుందండి. మరి జిల్లాలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ ఏ విధంగా సాగుతున్నది? కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా బియ్యం పంపిణీ చేపట్టింది. ప్రధానమంత్రి కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఆహార భద్రత కార్డులు కలిగిన మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం 10 కిలోల చొప్పున, రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోల వంతున, ఒక్కో యూనిట్ కు 15 కిలోల వంతున ఉచితంగా బియ్యం పంపించేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1,88,000 మంది లబ్ధిదారులకు బియ్యం అందుతున్నాయి. జిల్లాలోని 18 మండలాల్లో 155 రేషన్ షాపుల ద్వారా బియ్యం జరుగుతుంది. చివరిగా మరొక ప్రశ్న అండి, ఆదిలాబాద్ జిల్లాలో 7 విడత హరితహార కార్యక్రమం ఏ విధంగా సాగుతున్నది? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం చురుగ్గా సాగుతుంది. 7 విడత హరితహారంలో జిల్లాలో 43 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకుని కార్యక్రమం కొనసాగుతుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో మొక్కలు నాటుతున్నారు. ముఖ్యంగా వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, ప్రకృతి వనాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఇంటింటికి 6 మొక్కలను పంపించేశారు. బాగుందండి. ఆదిలాబాద్ జిల్లాలో కోవిడ్ తదితర విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అదండి ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంత్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.